రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడను, మిత్రధర్మం వల్లే సంయమనం, బీజేపీ ఎమ్మెల్యేపై సీఎం స్పందన. మోదీ తెచ్చింది మట్టి నీళ్లైతే సీఎం చంద్రబాబు తెప్పించింది గాడిద పాల. ఎంగిలి కాఫీ తాగే అలవాటు మాకు లేదు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు ఆగ్రహం. త్రిపురలో బీజేపీ దాడులపై వామపక్షాల నేతల ఆగ్రహం. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ సిపిఐ సిపిఎం నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రత్యేక ప్యాకేజీ అనేది గతించిన అంశమని, చివరిదాకా ప్రత్యేక హోదాపై పోరాటం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కఠిన నిర్ణయాలను భరించక తప్పదని ప్రకటించారు సీఎం చంద్రబాబు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కేడర్ కఠిన నిర్ణయాలను భరించక తప్పదని ప్రకటించారు. హోదాపై ఎంతవరకైనా వెళ్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా ఆయన మంగళవారం తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలను, బీజేపీతో పొత్తు కొనసాగింపు, విభజన అంశాలపై విపులంగా చర్చించారు. ఈ సమావేశాలకు గాని ఈ సమయానికి గాని ఒక ప్రత్యేకత కూడా ఉంది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క 4 సంవత్సరాలు, ఆ రోజు ఎగ్జాక్ట్గా 5 సంవత్సరాల కంటే ముందు ఇదే సమయంలో మనం ఒకసారి చూస్తే దేశ రాజకీయాలు హాట్గా ఉండడం, అప్పుడు కూడా విభజన చట్టాన్ని తీసుకురావడం, విభజన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మనం కూడా గట్టిగా ఫైట్ చేయడం, ప్రజలంతా రోడ్ల మీదకి రావడం, అదే మరిగా అన్యాయం జరిగే సమయంలో ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు, చర్చలు చేయలేదు, కనీస ధర్మాన్ని పాటించలేదు, ఏకపక్ష విభజన చేశారు. అందులో కూడా 2 విషయాలు మనం చూస్తే, ఎందుకంటే మనం నిర్మోహమటంగా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. 2 జాతీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వరాన్ని పెంచారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి తనదైన శైలిలో ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, నా పక్షం ప్రజల పక్షం, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడను, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళం, హోదా విభజన చట్టం అమలు వంటి అంశాలు తెలుగువారి ఆత్మగౌరవం మనోభావాలకు సంబంధించినవని అన్నారు. హోదా విభజన అంశాల అమలుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే ప్రయోజనాలే అడుగుతున్నామన్నారు. ఇందుకు గాను పార్లమెంటులో చెప్పినవే చేయండి, అప్పటి వరకు మేము తగ్గబోమని అన్నారు. మిత్రధర్మంతో ఇంతకాలం సంయమనం పాటించాం, ఇక ఇప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. సవాళ్లకు అందరూ సిద్ధం కండి, ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పండి, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని స్థితి ఏర్పడింది. ఏపీకి అది చేశాం ఇది చేశాం అంటున్న వారు ఏమీ చేయడం లేదని కేంద్రం తీరుని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని మోడీ తెచ్చిన పవిత్ర జలాలను మట్టి నీళ్లు అంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా చాలా నదుల నుంచి నీరు తెప్పించారు, అవి గాడిద పాల అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిలదీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. ఓవైపు ఢిల్లీలో ఏపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రయోజనాలపై చర్చలు జరుపుతుంటే బయట ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, మిత్రపక్షంగా ఇది సభ్యతేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైసీపీల ట్రాప్లో టీడీపీ పడిందని, అందుకే వారితో కలిసి ఉద్యమాలు చేస్తోందని విమర్శించారు. హామీల అమలుకు 2022 వరకు సమయం ఉందని, ఆయన మెడలు వంచుతారా అని ప్రశ్నించారు. అరకు కాఫీకి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మట్టి నీరు మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని నదుల నుంచి కూడా తెప్పించారా, ఏమైనా గాడిద పాల? ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లోంచి పవిత్ర జలాలను తీసుకొస్తే ప్రధానమంత్రి ఆయన కనెక్ట్ అయిపోయి ఆయన కూడా నర్మదా నది నుంచి వారు కూడా పవిత్ర జలాన్ని ఆ యొక్క నదిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొస్తే చెంబు నీళ్లు ఇచ్చాడు, చెంబు మట్టి ఇచ్చాడంటే అన్ని నదుల నుంచి తీసుకొచ్చింది మీరు మట్టా నీరా? గాడిద పాలు తీసుకొచ్చాడా ఈ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని నదుల నుంచి ఏం తీసుకొచ్చారు? ఈయన ఏం తీసుకొచ్చారంట? దేనికి ఇలాంటివి అఫీషియల్ ఫేస్బుక్ లో పెడుతున్నారు? మట్టి ఇచ్చారు, చెంబు ఇచ్చారు, నీరు ఇచ్చారు అంటే ఎందుకు? ఇవన్నీ నేను అడుగుతున్నానంటే ఇది ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో పెట్టింది. అలానే రైల్వే జోన్,
రైల్వే జోన్ కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇష్యూ. దాన్ని సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నది ఈ మధ్య కాలంలో. బిల్లు 22 దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమయం ఇచ్చారు బిల్లుకి, దీన్ని పరిశీలన చేయమన్నారు. దానికేమి సమయం ఇవ్వలేదు. పరిశీలన సీరియస్ గా జరుగుతుంది ఈ టైంలో. అసలు 22 దాకా ఉంటే ఆ చెంబు నీళ్ళ దగ్గర నుంచే ఉద్యమం ప్రారంభమైపోయింది రాష్ట్రంలో. చెంబు నీళ్ళ దగ్గర నుంచే రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైపోయింది. లోపల చర్చలు జరుగుతున్నాయి, బయట ఉద్యమాలు చేస్తున్నారు. లోపలేమో బేరాలు ఆడుతున్నారు డబ్బు ఎంత కావాలో అని. ఇంత కావాలి, అంత కావాలి, కొద్దిగా పెంచండి, కొద్దిగా తగ్గించండి, ఇవన్నీ డెలివరీ బాగానే ఉంది కానీ బయట మళ్ళా ఉద్యమాలు చేస్తున్నారు. ఇక్కడ పోస్టర్లు కట్టేస్తున్నారు, ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. అక్కడేమో ప్రధానమంత్రి గారిని అసభ్యమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చినంత మాత్రాన మార్క్సిస్ట్ సిద్ధాంతాలను దెబ్బతీయలేరని వామపక్ష నేతలు అన్నారు. త్రిపురలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసి సిపిఎం కార్యాలయాన్ని దాడులు చేయటాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, త్రిపురలో బీజేపీ గెలుపుతో విర్రవీగుతూ సిపిఎం కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో లెనినిజం, మార్క్సిజం, కమ్యూనిజం సిద్ధాంతాలను దెబ్బతీయలేరన్నారు. బీజేపీ చేస్తున్న దాడులకు కమ్యూనిస్టులు భయపడరని, భవిష్యత్తులో తప్పక సిపిఎం గెలుపొందుతుందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, ప్రజలకు అండగా ఉన్న సిపిఎంకు ఓటు వేసే వారిపై బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారన్నారు. త్రిపుర రాజధాని అగర్తలాకి 80 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ త్రిపుర ప్రధాన పట్టణమైనటువంటి బెలోనియా నగరంలో లెనిన్ విగ్రహాన్ని ఒక పథకం ప్రకారం బుల్డోజర్లతో, జేసీబీలతో దుర్మార్గంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ గోండాలు కూల్చివేసిన విషయం సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది. ఎన్నికలు జరిగి 2 రోజులు కాలేదు, ఎన్నికలలో గెలిచామనేటువంటి విర్రవీగి అక్కడ లెనిన్ విగ్రహాలను కూల్చివేస్తూ ఉన్నారు, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అనేక మంది కార్యకర్తల్ని ఇళ్ల నుంచి వెళ్ళగొట్టేదానికి, వామపక్ష కార్యకర్తల్ని వెళ్ళగొట్టేదానికి దాడులు చేస్తూ ఉన్నారు. త్రిపుర రాష్ట్రంలో ప్రజలని మభ్యపరిచి అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ యొక్క నిజస్వరూపం ఫలితాలు వచ్చిన 48 గంటల తిరక్కు ముందే అర్థమైపోతూ ఉంది. వాళ్ళ అభివృద్ధి ఏమిటంటే ప్రజల మీద దాడి చేయటం, వామపక్షాలకి ఓటేసిన వారి మీద దాడి చేయటం, లెనిన్ విగ్రహాన్ని కూల్చటం, ఇది వారి యొక్క అభివృద్ధి. మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చారు. మార్పు అంటే విగ్రహాలు కూల్చడమే వాళ్ళు చెప్పే మార్పు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే వాళ్ళు చెప్పేటువంటి మార్పు. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నిజస్వరూపం ఇవాళ బట్టబయలైపోయింది. మహాత్మా గాంధీ హంతకులైన ఆర్ఎస్ఎస్ బీజేపీ నుండి లెనిన్ విగ్రహాలను కూల్చడం ఈరోజు పాశవికమైనటువంటి చర్య. ఇది లెనిన్ విగ్రహం మీద దాడే కాదు, వామపక్షాలు సిపిఎం కార్యాలయాలు 64 కార్యాలయాల్ని పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టారు. ప్రపంచ శ్రామిక జనావళి మార్గదర్శి దిక్చూసి కామ్రేడ్ విఐఎల్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇది రాబోయేటువంటి భవిష్యత్తు భారతావనికి ఒక కొలమానం గుర్తుగా దీన్ని భావించాలి. ఇవాళ ఈ భావ దారిద్ర్యం ఈరోజు మన దేశాన్ని వెంటాడుతుంది. కాబట్టి దేశ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క అభ్యుదయ కాముకులపైన ఉందనేటువంటిది త్రిపుర ఘటన తెలియజేస్తున్నాయి. కేవలం 0.5% వ్యత్యాసంతోనే బీజేపీ సంఘపరివార శక్తులు ఇక్కడ గెలిచారు. ఇదే గొప్ప విజయం అనుకుని విర్రవీగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి త్రిపురలో ఈ రోజున సాగుతున్నటువంటి ఘటనలు సభ్య సమాజం తలదించుకునేవి. విగ్రహాలు కూల్చివేతతోటో, ఇల్లు తగలబెట్టడంతో, గృహదహనాలతోటో కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని, మార్క్సిస్టు లెనిస్టు భావజాలాన్ని హృదయాల నుంచి, మానవ హృదయాల నుంచి చెరిపేయలేరు. ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, ప్రపంచ మానవాళికి మార్గదర్శం
మార్క్సిజం లెనినిజం అనేటువంటిది ఈ పెట్టుబడిదారులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన గాంధీనగర్లోని జింకానా మైదానంలో సభను నిర్వహిస్తున్నట్లు క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు అప్పికట్ల జీవరత్నం తెలిపారు. ప్రెస్ క్లబ్లో కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిస్తామన్నారు. మాజీ నగర డిప్యూటీ మేయర్ గ్రిటన్, సంఘం మహిళా నాయకురాలు సుమన తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఒప్పంద కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైకాపా నగర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి పట్టకపోవటం దారుణమన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు బాలకాశి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కఫూర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ధర్నా చౌక్ లో పొర్లు దండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ రంగంలో పనిచేసే దాదాపు 24,000 మంది కార్మికులు ఇవాళకి 15 రోజులుగా సమ్మెలో ఉన్నారు. 3 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షల్లో ఉంటున్నారు. మరి దేశంలో అత్యంత అత్యవసరమైనటువంటి సర్వీసు కరెంటు, పవర్. ఈ రంగంలో కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఇటు ప్రభుత్వానికి కానీ అటు యాజమాన్యానికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. వాస్తవానికి సమస్యలు చాలా చిన్నవి. ప్రభుత్వం పైన, యాజమాన్యం పైన ఎలాంటి ఆర్థిక భారాన్ని మోపలేనటువంటి చాలా సులభమైన డిమాండ్స్, ఇవి చట్టబద్ధమైన అంశాలు. కోర్టు తీర్పు దీన్ని అమలు చేయకుండా సమస్యను జటిలము చేసి కార్మికులను బజార్లోకి నెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలనలో కొనసాగుతూ ఉంది. చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలని యాజమాన్యము అభిలషించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున అధికారులను రానివ్వకుండా అడ్డుపడతా ఉంది. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 10 టీవీని నిషేధించాలని విజయవాడ సత్యనారాయణపురం నగర బ్రాహ్మణ సంఘం నాయకులు తూములూరి శ్రీ కృష్ణ చైతన్య ఆచార్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గండూరి మహేష్ ఆధ్వర్యంలో అలంకార్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందువులపైన మీడియా వారు అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. హిందువుల వల్ల మన భావితరాలకు సాంప్రదాయం విలువలను, కుటుంబాల మధ్య ప్రేమను చాటుతుందన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గండూరి మహేష్ ఆధ్వర్యంలో అలంకార్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందువులపైన మీడియా వారు అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. హిందువుల వల్ల మన భావితరాలకు సాంప్రదాయం విలువలను, కుటుంబాల మధ్య ప్రేమను చాటుతుందన్నారు. అటువంటి హిందువులను కించపరుస్తూ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్లు పెంచుకుంటున్నారన్నారు. మల్లన్న ముచ్చట్లు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా బ్రాహ్మణులను అవమానిస్తున్నారని ఆరోపించారు. మరి ఏదైతే వాట్సాప్లో కానీ ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి బ్రాహ్మణులు కించపరుస్తూ ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు చేసిన మల్లన్న ముచ్చట్లు అనే కార్యక్రమాన్ని వాట్సాప్లో విరివిగా తిప్పుతూ పురోహితుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, బ్రాహ్మణుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఆ వీడియోని చిత్రీకరించినటువంటి మీడియా ఛానల్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని ఈరోజు విజయవాడ నగరంలో ధర్నా చౌక్లో సత్యనారాయణ పురోహిత సంఘం మరియు విజయవాడ నగర బ్రాహ్మణులు అందరూ కూడా కలిసి ధర్నాను చేయడం జరుగుతుంది. వేద పండితులు అందరూ కలిసి ధర్నాను చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ఛానల్ వాళ్ళని తిట్టడం కానీ కించపరచడం కానీ కాదు, మా మనోభావాలను మేము కాపాడుకుంటున్నాం. అలాగే మీరు కూడా సామరస్యపూర్వకంగా అందరినీ గౌరవించుకుంటూ ఉండేటువంటి కార్యక్రమాలు తీస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దీంట్లో మీరు చూపించిన దాంట్లో బ్రాహ్మణులను చాలా దుర్భాషలాడారు, గాడిద అని, వీళ్ళని భారతదేశం నుంచి తరిగివేయాలి అని. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ కులమే. భారతదేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నది కూడా ఈ కులమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిలో గరం గరం గా టీడీఎల్పీ సమావేశం. తెగదెంపులకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, బీజేపీ సర్కారుపై సీఎం చంద్రబాబు ఆక్రోశం, ఆగ్రహం. నా పక్షం ప్రజల పక్షం, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడను, మిత్రధర్మం వల్లే సంయమనం, బీజేపీ ఎమ్మెల్యేపై సీఎం స్పందన. మోదీ తెచ్చింది మట్టి నీళ్లైతే సీఎం చంద్రబాబు తెప్పించింది గాడిదపాల. ఎంగిలి కాఫీ తాగే అలవాటు మాకు లేదు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు ఆగ్రహం. త్రిపురలో బీజేపీ దాడులపై వామపక్షాల నేతల ఆగ్రహం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ సిపిఐ, సిపిఎం నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.